माजी मंत्री माजी मुख्यमंत्री सोदरुडु एंपी एक्सएंपी एमएलसी आयन वैएस विवेकानंद रेड्डी गारी मर्डर केसलो నిన్న కోర్టు కొంచెం రిలీఫ్ అవినాష్ రెడ్డి గారికి ఇవ్వటాన్ని ఏ విధంగా చూడాలి? ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్ లో వీళ్ళకి ఈ కోర్టు సిబిఐ హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేసిన వైనం తెలిసిందే. ఆ పూర్వాపరాలన్నీ సుప్రీంకోర్టు దృష్టికి కూడా వచ్చి ఉన్నాయి. ఇంత సీరియస్ గా సిబిఐ ముందుకు వెళ్తున్న సమయంలో సడన్ గా ఈ బ్రేక్ ని ఏ విధంగా చూడాలి న్యాయపరంగా? అంటే ఒక రిలీఫ్ లాగా, అంటే ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయొద్దు అవినాష్ రెడ్డిని అనే. అంటే ఒక విషయం అండి, ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక ఈ హత్య అనేది రాజకీయంగా అనేక ప్రకంపనలు సృష్టించి అనేక సందర్భాల్లో తీసుకొచ్చినాయి. జరిగిన ప్రదేశం కూడా చాలా ముఖ్యమైందండి, ఎందుకంటే శత్రు నిర్భేద్యం అది. అక్కడికి వెళ్ళి ఆ కుటుంబంలో వ్యక్తిని చంపడం లేకపోతే అంత దారుణంగా అంతసేపు ఉండి చంపడం అనేది అన్యాయం, ఎవరికి వీలు కాదు. అందువల్ల ఎక్కువ అనుమానాలు దీని మీద ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సొంత కూతురు అంటే సునీతారెడ్డి గారు, నా తండ్రి చావు కారణమైన వాళ్ళని పరీక్ష చేయండి అని చెప్పి ఆమె కంకణం కట్టుకొని ముందుకెళ్తుంటే, ఆ కుటుంబీకులు అందరు కూడా దాన్ని సమర్థించాలి. ఆ సమర్థించడంతో పాటు న్యాయపరంగా పోరాడాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆ కుటుంబీకుల్లో ఒకరైనటువంటి అవినాష్ రెడ్డి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉన్నది. అందువల్ల దీనికి సంబంధించి ఎవరు కూడా సాక్ష్యాలు కానీ అటువంటి చెప్పడానికి ముందుకు రావటం లేదు అనేది ఒక ఒక వాదన. వైఎస్ దీనికి అవినాష్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇది రాజకీయ కుట్ర. నిన్న నేను హైకోర్టులో వేసిన వెంటనే విత్ ఇన్ 1 అవర్ లో సునీత గారు వచ్చి మరి ఇంప్లీట్ పిట్స్ చేయటం కానీ, అంతకుముందు సుప్రీంకోర్టులో నేను పిట్స్ వేసినప్పుడు ఏదైతే కౌంటరు సిబిఐ వాళ్ళు వేశారో దాన్ని ఈమె సమర్థించడం కానీ, ఈమె వేసింది వాళ్ళు సమర్థించడం కానీ, ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా సిబిఐ సునీత గారు ఒక పథకం ప్రకారం నా మీదకి వస్తున్నారు అని అంటున్నారు. కానీ సిబిఐ అయితే రాజకీయ కారణాల వల్ల వచ్చిందని అనేదానికి ఒక అర్థం ఉంది. కానీ వైఎస్ సునీతారెడ్డి గారు ఎందుకు వచ్చారు, ఎందుకు నా తండ్రి యొక్క మరణాన్ని న్యాయపరంగా చట్టపరంగా కోర్టుల్లో రుజువు చేసి శిక్షించండి అని అడుగుతున్నారు అనే దానికి సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి చట్టపరంగా న్యాయపరంగా ధర్మపరంగా ఈ హత్యని పరిశోధన చేసే సిబిఐ వాళ్ళు కూలంకుషంగా పరిశోధన చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి తప్పు చేసిన వాళ్ళని గిల్టీగా పనిష్ చేసే విధంగా చేస్తారని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.